ఏంటి ఇప్పుడు రెడీ అవుతున్నారా వేములవాడ నుంచి బీజేపీ తరపున పోటీ చేయడానికి? క్యాడర్ అంతా ఉందండి? ఉంది అండి, ఉంది. క్యాడర్ ఉంది, అందరు ఉన్నారు. పార్టీ కూడా అక్కడ స్ట్రాంగ్గా ఉంది. ఇక పార్టీ ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా అండి. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, అంటే పార్టీ ఏ చెప్తే అది. అంటే నువ్వు కేటీఆర్ మీద పోయి పోటీ చేయమంటే అక్కడైనా చేస్తా, కేసీఆర్ మీద పోటీ చేయమంటే కేసీఆర్ మీద కూడా పోటీ చేస్తా. ఏం చేయమంటే అది పార్టీ డైరెక్షన్లో పోవాల్సిందే కదా. ఇప్పుడంతా డబ్బు రాజకీయం నడుస్తున్నట్టుంది. ఒక రేస్ వర్గానికి అంటే బై ఎలక్షన్స్ వదిలేండి, బై ఎలక్షన్స్ అంటే అది చెప్పుకోవడానికి, అది అది వినడానికి చెప్పడానికి కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కానీ కనీసం 30-40 కోట్లు యావరేజ్ అనే మాట వినిపిస్తుంది అసెంబ్లీకి. మరి ఏంటి ఎట్లా? నాకు తెలిసి మీ బ్యాక్గ్రౌండ్ మరి వాస్తవం నేను ప్రజలలో ఉన్నాండి. నాకు అంటే డబ్బులు అంటే డబ్బులతో పోటీ అయితే పడలేను. నాకు అపోజిట్గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా డబ్బులతోటే వస్తారు, అందులో డౌట్ లేదు. టీఆర్ఎస్లో ఉంటే మాత్రం డబ్బులు కావాలి వాళ్ళు, ఎందుకంటే పోయినా సరే ఆ పనికి మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా అప్పుడు 15 కోట్లు ఏమి ఇచ్చారు వాళ్ళు. 15 కోట్లు ఇచ్చేవాళ్ళు దాంట్లో వాళ్ళు నాలాంటి దానికి 5 కోట్లు ఇచ్చి నన్ను టికెట్ ఇచ్చి పోటీ చేస్తే మంచి బ్రహ్మాండంగా గెలుస్తుంది. అంటే వాళ్ళు అట్లా డబ్బులు ఇచ్చి మీరు అన్నట్టుగా ఓటుకు 4 నుంచి 5 వేలు ఇచ్చి గెలవాలనే దాంట్లో వాళ్ళ సమీకరణలు స్టార్ట్ అయినాయి. ఆ రకమైన ఏర్పాట్లతోటి ఉన్నారు. ఏది ఉన్నా కూడా ప్రజలు మాత్రం ఈసారి అట్లా చూడరు. నా విషయంకి వస్తే ఏంటంటే నాకు నేనేందో, నా నేచర్ ఏందో, నా వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అంటే ఆ ప్రాంతమే కాదు, తెలంగాణ అంతా తిరిగిన ఉద్యమ కాలంలో అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తా, వాళ్ళకి అందుబాటులో ఉంటా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందిస్తా. కాబట్టి స్వతంత్రంగా నాకే అంటే ఏ ఊరికి ఆ ఊరు ఖర్చు పెట్టుకొని గెలిపించుకొని అక్కడ ఎమ్మెల్యే చేసుకోవాలనేటువంటి దాంట్లో అక్కడ ఆ ప్రాంత లీడర్షిప్ కానివ్వండి, ప్రజలు కానీ అట్లున్నారండి. కాబట్టి మాకు అందుబాటులో ఉంటుంది. మెయిన్గా ఏదైనా అవసరం వచ్చిందంటే నేరుగా, ఇప్పుడు మహిళలు ఉన్నారనుకోండి, నేరుగా నా దగ్గరికి రాగలుగుతారు, ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, నేను డైరెక్ట్ వెళ్ళొచ్చు అనేటువంటిది వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. ఎవరినైనా మామూలు సామాన్య కార్యకర్త నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తారు, మాట్లాడతా, రెస్పాండ్ అవుతా. వాళ్ళు డైరెక్ట్గా నా ఇంటి, అదే దొర వాళ్ళ ఇళ్ళలో పోతే ముందు పర్మిషన్ తీసుకోవాలి, మళ్ళీ గంటలు గంటలు వెయిట్ చేయాలి, వాళ్ళు రమ్మన్నప్పుడే పోవాలి, అవన్నీ ఉంటాయి. అట్లా కాకుండా అంటే నేను కూడా టైం ఇస్తే వచ్చినా ఆ వెయిటింగ్ అదే డైరెక్ట్గా నేరుగా అంటే వయాలు ఉండరు, మళ్ళీ మధ్యలో అట్లా ఉండరు. కాబట్టి అది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఉందండి దొరలు, వెలమ దొరలు ఇవన్నీ నడుస్తున్నాయా ఆ ఏరియాలో ఇంకా? అంటే ఊర్లలో వాళ్ళు ఉండరు, ఎలక్షన్లు వచ్చినాయి అంటే వస్తారు. ఇప్పుడు ఊర్లో 1 రెండో ఇండ్లు ఉంటాయి. ఆ 1 రెండో ఇండ్లు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న ముఖ్య, ఆ ఊర్లో ఉన్న ముఖ్య లీడర్లు ఉంటారు కదా, ఎవరు అన్ని పార్టీల వాళ్ళతోటి ఫోన్ల సంభాషణలు ఉంటాయి, ఫోన్లతోటి మాట్లాడతారు. వాళ్ళకి ఏదన్నా పని ఉన్నదంటే ఫోన్ల ద్వారా ఏదో చేస్తారు, అది మనస్ఫూర్తిగా ఉండదు కానీ చేస్తారు. చేసి ఏం చేశారంటే ఎలక్షన్లప్పుడు ఏం చేస్తారు, ఇక పోయినప్పుడల్లా ఇంత తాగిపిస్తారు, తినిపిస్తారు, అట్లా మేనేజ్ చేసుకుంటూ అట్లా కాపాడుకుంటారు అన్నమాట. ఇక ఎలక్షన్లు వచ్చినాయి అంటే అన్నీ అడ్డ పెడతారు, అదే ఊర్లో అడ్డ పెట్టి అందరిని ఆర్గనైజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అది చేస్తారు. టీఆర్ఎస్ అయినా వేరే పార్టీల వాళ్ళు ఏమైనా ఉంటారా ఇందులో ఎక్కువ? టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, అన్నీ అంటే అందరినీ మేనేజ్ చేయాలని వాళ్ళు చూస్తారు. కానీ అది ఇప్పుడు అందరూ గమనిస్తుండండి ప్రజలు. ఇప్పుడు తాగిపించినా తినిపించినా ఏది చేసినా అట్లాంటిది నడవదు. ఇంకొకటి బీజేపీ పార్టీలో స్ట్రాంగ్ లీడర్షిప్ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో కరుడుగట్టిన బీజేపీ క్యాడర్ ఉందండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ తాగుళ్ళకి బిర్యానీలకి బెండుగారు, స్ట్రాంగ్గా సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసినటువంటి క్యాడర్ బాగా బలంగా ఉంటుంది. కాబట్టి మీకు సింక్ అవుతారా? మీరంతా గతంలో కొంత పీపుల్స్ పార్లోనూ జనశక్తిలో పనిచేసి వచ్చారు కదా, ఆ ఏరియాలో ఉన్న దొరలకు వ్యతిరేకంగా వెళ్ళారా మీరు? అంతేనా? 15 ఏళ్ళు కదండి అక్కడ పోరాటాలు చేసిందా, ఫీల్డ్ మీద ఉన్నా నేను. చాలా రోజులు కొట్లాడిన వాళ్ళకు వ్యతిరేకమే కదా నా స్టోరీ. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అండి, లేకపోతే పాటలకు వాటికి ఆకర్షితులే ఊళ్ళలో సహజంగా కొంత యూత్ లో ఉన్నప్పుడు అందరికి అనిపిస్తుంటది మావోయిస్ట్లో వాళ్ళు పాటలు పాడినప్పుడు ఆవేశంలో వెళ్ళిపోయిన ఇది ఉంటుంది, లేకపోతే ఇంకేదన్నా నేపథ్యం ఉందా సంఘటనలు ఏమన్నా? అంటే నేను ఆవేశంతో ఏం పోలేదు, మాది మార్ముల గ్రామం.
మారుమూల గ్రామం మా ఊరికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఒక ఊరు ఉంది అని తెలియదు. అంతేగా చుట్టూ అడవి అన్నమాట, అడవిలో ఉంటుంది. మా పక్క మా ఊరు తర్వాత గోవిందారం అని, అక్కడంతా ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, దొరలే ఉంటారు. నారాయణరావు అని ఉంటుండే ఆయన. ఇక మా ఊరికి రావాలంటే ఆయన తెల్ల బట్టలు మంచిగా ఇట్లా మెరుసు ఇట్లా తెల్ల మంచిగా మెరుస్తుండే, మంచిగా కట్టుకొని గొడుగు పట్టుకొని, ఆ గొడుగు కూడా ఆయన పట్టుకోడు అనమాట. పక్కన ఇంకొక ఉన్న ఒక పక్కన ఉన్న మనిషి పట్టుకుంటే ఆయన మెల్లగా నడుచుకుంటా మా ఊళ్ళోకి వస్తుంది. ఆ రకంగా ఇక దొర వచ్చిందంటే ఇక ఇట్లా కట్టుకొని రావాలి. చేత చెప్పులు ఎక్కడో అక్కడ దూరం ఇప్పి రావాలి, చెప్పులు ఇప్పి ఉరికి అయ్యో దొరస్తుండు దొరస్తుండు అని చెప్పేసి చెప్పులు ఇప్పేసి వచ్చి చేతులు కట్టుకొని మళ్ళీ ఆయనకు ఎదురుగా కాదు మళ్ళీ పక్కకు నిలబడి తల కిందికి వేసుకొని అట్లా నిలబడాలి. ఆ రకంగా ఉండే అనమాట. ఎవరన్నా అందమైన అమ్మాయిలు కనబడితే కూడా కష్టంగా ఉండే, అంటే ఆ రకమైనటువంటి దారుణానికి ఆయన ఒడిగడుతుండే అనమాట. పంచాయతీలు ఎట్లుంటుండే అంటే పంచాయతీలు కూడా ఇద్దరు పోతారు కదా, ఈయన గురించి ఆయన గురించి ఇద్దరికి తాకులాడు పెట్టే పద్ధతిలో ఆయననే ఉంటుండే, మళ్ళీ ఇద్దరికి పంచాయతీ చెప్పుడు కూడా ఆయననే ఉంటుండే, ఆ రకంగా ఉంటుండే. అట్లా పోలీసులు పెట్టి అక్కడ ఊరి మీద దాడులు చేయించడం, కొట్లాడడం అట్లా ఇదంతా బాగా ఘోరంగా చేస్తుండే. అట్లా చేసినప్పుడు అప్పుడు అన్నలు మా ఊరికి రావడము, పాటలు పాడడము, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని అదంతా కూడా ఎండగట్టడము చెప్పడము నిజంగా నాకు అనిపించింది. అంటే నేను చాలా చిన్న ఏజ్, అప్పుడు అంతా 11-12 ఇయర్స్ అనుకుంటా, అసలు తెలిసి తెలియని వయసు అప్పుడు. ఆ టైంలో నిజమే కదా, అరే ఒకళ్ళు దోసుకున్నాడు ఇంకొకళ్ళు దోపిడి అంటే స్పష్టత కాదు ఇది. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా ఒకళ్ళు దోసుకున్నాడు ఒకళ్ళు దోపిడి గురవుడు అనే పదాలని ఇప్పుడు వాడతాను, అప్పుడు అది కూడా లేదు. ఎందుకు మరో కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లెందుకున్నారు, నిజమే కదా అనేది ఉండే. అట్లా ఉండి అట్లా ఇదైనప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. వీళ్ళు పాడే పాటలు చెప్తున్న మాటలకి బాగా ఇన్స్పైర్ అయ్యి అట్లా వెళ్ళిపోయినా. ఇంట్లో ఏమీ ఆపలేదా అంటే చెప్పలేదు. అంటే అమ్మ నాన్న లేకుండే, ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, నేను లాస్ట్ అనమాట. ఇక అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అమ్మ ఒక్కతే ఉండే. ఇంకా మళ్ళీ చెప్తే ఎట్లాగ ఏ తల్లి అయినా కూడా పొమ్మని అన్నారు కదా. ఒక నెల రోజులేమో పోయినాక, నెల రోజుల గ్యాప్ పోయినాక మళ్ళీ మా ఊరికే ఎందుకో వాళ్ళు ఒక వారం రోజుల మీటింగ్ క్లాసెస్ అంటారు అప్పుడు పొలిటికల్ క్లాసులు అని, ఆ టైంలో సమావేశం ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు నేను ఆ ఊరికి కూడా, మా ఊరు పక్కనే కాబట్టి ఊళ్ళోకి అమ్మ దగ్గర పోయేద్దామని పోతే, ఇక అమ్మ ఏడుసుడు బాధపడుతుంటే ఇంకా ఇక వెళ్ళొద్దని అనుకున్నా ఆ టైంలో. అనుకున్నాక మళ్ళీ ఎందుకో వాళ్ళు పిల్లి మళ్ళీ కన్విన్స్ చేసి మా అమ్మకి చెప్పే మళ్ళీ సాయంత్రం వస్తుందిలే తీసుకొస్తామని చెప్పేసి తీసుకుపోయారు. మళ్ళీ ఇక అటు నుంచి అట్టే మళ్ళీ ఎన్నెళ్ళకి వచ్చారు ఇంటికి? 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయినట్టుంది. మళ్ళీ అప్పుడు ఏదో అక్కడ చాలామంది అక్కడ పనిచేసినటువంటి వాళ్ళ ఎన్కౌంటర్లో చనిపోతే వాళ్ళ పేరు మీద ఒక స్థూపం కట్టారు. ఆ స్థూపం కట్టినప్పుడు అప్పుడే ఇక నేను అంటే అప్పటి వరకు యూజే ఉంది బయట తిరగకపోయేది. ఆ టైంలో ఆ స్థూపం ఇనాగ్రేషన్ సందర్భంగా ఓపెన్గా నేను కూడా వచ్చి ఆ ప్రాంతంలో మాట్లాడినప్పుడు తండోపతండాలుగా చాలామంది ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళందరూ మనూరు అమ్మాయినట వచ్చిందట మాట్లాడుతుంది అట పోదామని చెప్పేసి అట్లా చాలామంది వచ్చారు. అట్లా మళ్ళా ఎంట్రీ అయినా అప్పటి నుంచి నేను ప్రజా సంఘాలలో పనిచేస్తూ ఉంది. అక్కడ సార వ్యతిరేక పోరాటాలు కానీ మహిళా